బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ ధోని బయోపిక్ లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుశాంత్ 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. 2013లో వచ్చిన కైపోచే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. సుశాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ చందమామ దూర్కే రిలీజ్ కావాల్సి ఉంది. బడ్జెట్ కొరతతో ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారు. 10 రోజుల క్రితం అతడు ఇన్స్టాగ్రామ్ లో తన తల్లి ఫోటోతో పాటు తన ఫోటోను పోస్ట్ చేశాడు. మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నా అని సుశాంత్ ఆ పోస్ట్ లో రాశారు. కెరీర్ పరంగా విజయం దక్కిన సుశాంత్ లవ్ లైఫ్ అంత సంతృప్తికరంగా లేదు. టీవీ సీరియల్ పవిత్ర రిష్టాలో సహనటి అంకిత లోఖండేతో అతడు సహజీవనం చేశాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారని వార్తలొచ్చాయి. సుశాంత్ సినీ రంగంలో విజయవంతం కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయని భావించారు. సుశాంత్ సింగ్ వద్ద మేనేజర్ గా పనిచేసిన దిశ అనే యువతి 5 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్ సింగ్ ను తీవ్రంగా కలవరపాటు గురి చేసిందనేది బాలీవుడ్ టాక్. దిశ ఆత్మహత్యపై ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారని అంటున్నారు. దిశ ఆత్మహత్య చేసుకోవడాన్ని సుశాంత్ జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఘటన తర్వాత సుశాంత్ ముభావంగా ఉండేవాడని సమాచారం. బాలీవుడ్ యువనటి అంకిత లోఖండేతో సుశాంత్ సింగ్ రాజ్పూత్ రిలేషన్షిప్ కొనసాగింది. సుమారు 6 ఏళ్ల పాటు ఇద్దరూ సన్నిహితంగా గడిపారని బాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు.